యో వాట్స్ అప్ గైస్, ఫైనల్ గా ఎస్ఎంబి వీడియో తో మీ అందరికి వచ్చేసాను. సో కొంచెం లేట్ అయింది, సో సారీ ఫర్ దట్ గైస్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, సో చాలా మంది లాస్ట్ ఎపిసోడ్ కి పెట్టిన కామెంట్స్ గురించి అయితే మాట్లాడాలి. సో చెస్ట్ లో మాస్టిక్ ఆబ్స్ట్రాక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని అయితే కామెంట్ చేశారు. సో నేను సిరీస్ స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరు ఎస్ఎంపీలో లాజిక్స్ అయితే వెతకండి, ఓన్లీ ఎంజాయ్ ద మ్యాజిక్ అండ్ ఎంజాయ్ ద స్టోరీ అని చెప్పాను. సో ఎస్ఎంపీలో ఓన్లీ స్టోరీ మాత్రమే ఉంటుంది, మీరు సర్వైవల్ కావాలనుకుంటే సో సర్వైవల్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. సో మేమైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేయడానికి కానీ ఇంకా చాలా మేము మాడ్స్ యూజ్ చేస్తుంటాం. సో డెఫినెట్గా క్రియేటివ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అవి చేయకుండా అయితే మేము ఈ సీన్స్ అన్ని క్రియేట్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. సో హోప్ అందరు చాలా మందికి అర్థమైంది. బట్ స్టిల్ నేను ఎంత చెప్పినా కూడా, సో కొంతమంది అయితే టైం స్టాంప్ ఆ ఇంట్రెస్ట్ ఏంటో నాకైతే అర్థం కాదు, కానీ చివరికి టైం స్టాంప్ మెన్షన్ చేసి మరీ సో కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఎక్కడ మనకి మాసిక్ అవసరం దొరికిందో ఆ టైం స్టాంప్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, సో లాజిక్స్ వదిలేసి జస్ట్ ఎంజాయ్ ద స్టోరీ అండ్ మ్యాజిక్ అంతే, ఓకేనా? సో అదొకటే చెప్పాలనుకున్నా నేను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి లైక్స్ టార్గెట్ అయితే 7K పెడుతున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది లైక్ కొట్టకుండా చూశారు. సో ఈ ఎపిసోడ్కైనా డెఫినెట్గా 7K లైక్స్ కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఇంకా ఓన్లీ లాస్ట్ వన్ మోర్ ఎపిసోడ్ అయితే ఉంది, సో ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ఆర్జీఎంటీజీ ఎస్ఎంపి అనమాట. సో వెయిట్ చేయండి, ఫైనల్ ఎపిసోడ్ దగ్గర వెళ్ళిపోయింది అనమాట. ఈ ఎపిసోడ్కి 7K లైక్స్ కంప్లీట్ చేశారంటే తొందరలోనే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. సో కొత్తగా వేరే మన ఛానల్కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా వీడియో చూసినట్లయితే మాత్రం, సో డెఫినెట్గా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనున్న బెల్లకం క్లిక్ చేశారనుకోండి, సో నెక్స్ట్ టైం వీడియో పొచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చాలామంది నోటిఫికేషన్ అయితే రావట్లే అంటున్నారు, ఒకసారి బెల్ ఐకాన్ ఆల్లో ఉందో లేదో చెక్ చేయండి, ఓకే? సో 7K లైక్స్ టార్గెట్ మర్చిపోకుండా కంప్లీట్ చేస్తాను. ఆయన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తమ్ముడు, ఇంట్రో వేసుకోమ్మా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏజీ ఎందుకు కేజీలో పెట్టాడు? అసలు ఓడి నెదర్లాండ్ నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ కేజీ కట్టాల్సిన అవసరం ఏంటి? అంటే రోజు వచ్చి కలుస్తున్నాడా? అంటే రోజు కేజీలో ఉన్నాడా లేడా అని చెక్ చేసుకుంటున్నాడు అనుకుంటా. అసలు ఏం మాట్లాడుతున్నారు మరి ఇంతసేపటి నుండి వీళ్ళు? అయ్యా చూసాడా, జస్ట్ మిస్ చూడలే అనుకుంటా నన్ను. ఎటు వెళ్తున్నాడు? ఏడి ఆ పోర్టల్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. ఓకే అమ్మా, ఏజీని కలవాలబ్బా, ఎలా అయినా సరే ఏజీని కలుద్దాం. పాపం ఏజీ ఒక్కడే లోపల చూడండి, అయ్యో చాలా బాధపడుతున్నాడు అనుకుంటా. మనం నిద్రలో ఉన్నామని తెలీదు. ఓకే ఏజీ దగ్గరికి వెళ్దాం. సో వెళ్ళిపోయినట్టున్నాడు ఓడిన్ అయితే. చలో ఏజీ, మేడీ ఏజీ, మేడీ ఎలా వచ్చావు మేడీ? అసలు అదంతా కాదు, ఇక్కడ నెదర్లో నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? మేడీ నువ్వు వస్తావు అనుకోలేదు మేడీ, అసలు నేను ఇంకా ఇక్కడే చనిపోతానేమో, ఓడిన్ ఏమైనా చేసేస్తాడేమో అనుకున్నాను. అయ్యా అసలు నాకు డౌట్ కూడా రాలే, అసలు ఓడిన్ నిన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చాడు? ఏమో మేడీ, ఆ రోజు మనం నైట్ పడుకున్నాం కదా. అవును, పడుకున్నప్పుడు నైట్ 12 డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది. ఓకే, అప్పుడు వెళ్ళి చూసేటప్పటికి ఓడిన్ ఉన్నాడు డోర్ దగ్గర. అమ్మా, సడన్ గా ఏదో వెళ్తూరు వచ్చింది, కళ్ళు తెరిచేటప్పటికి కేజీలో ఉన్నా. అయ్యా అసలు నాకు డౌట్ కూడా రాలేదు నువ్వు లేవని చెప్పి, ఎందుకంటే ఓడిన్ నీలాంటి క్లోన్ ని నా దగ్గర క్రియేట్ చేసి నన్ను చంపమని చెప్పి వెళ్ళాడు. అయ్యా మేడీ, నాకు ఎలా డౌట్ వచ్చిందంటే ఒకరోజు నైట్ మేల్కొచ్చి చూస్తే ఓడిన్ ఉన్ను ఆ ఫేక్ ఆ క్లోన్ ఏజీ ఉన్నాడు కదా, సేమ్ నీలాగే ఉన్నాడు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే చూసా. మేడీ నా భయం వేస్తుంది మేడీ, నీకేం కాలేదు కదా, జాగ్రత్తగా. నాకేం కాలేదు, ఇంకో ట్విస్ట్ ఏంటంటే నన్ను జంపమని చెప్పి ఓడిన్ దగ్గర ఉన్న పవర్ఫుల్ ట్రైడెంట్ ని కూడా ఆ క్లోన్కి ఇచ్చాడు. వామ్మో, ఇప్పుడు ఎట్లా? అదే నాకు అర్థం కావట్లేదు. సో ఓడిన్ నైట్ పూట మళ్ళా అలానే ఫాలో అయ్యకుంటూ వస్తే ఇగో ఇలా వచ్చాడనమాట. సో అప్పుడు ఇక్కడ నిన్ను చూసి నేను షాక్ అయినా, అంటే నా దగ్గర ఉన్నది క్లోనా లేకపోతే ఇక్కడుంది క్లోనా ఏం నాకు అర్థం కాలే. నేను చాలా బాధపడుతున్నా మేడీ, నిన్ను చూడకుండా చనిపోతాను అనుకున్నాను. లేదు లేదు, ఏం అవ్వదు, కానీ నిన్ను విడిపించాలనుంది. బట్ ఇప్పుడు విడిపిస్తే మళ్ళీ ఓడిన వస్తాడు నిన్ను మళ్ళీ వెతుక్కోవడానికి, ఐ మీన్ నిన్ను చెక్ చేసుకోవడానికి వస్తాడు. అప్పుడు దొరికామనుకో ఇక నీ ప్రాణాలు చాలా రిస్క్లో పడిపోతాయి. అయితే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళవా? ఇప్పుడు తీసుకెళ్ళలేను నేను సో ప్రస్తుతానికి, కానీ మళ్ళీ వస్తాను నీకోసం, తప్పకుండా తీసుకెళ్తా. సరేనా? సరే మేడీ, కానీ ఒక్కటి చెప్తున్నా, క్లోన్ అంటే నీలాగే ఉన్న ఏజీ మాత్రం చాలా విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. ఎంతమంది విలేజెస్ ని డిస్ట్రాయ్ చేసిండో, ఎన్ని విలేజర్స్ ని చంపేసిండో,
వాడితో జాగ్రత్త మేడి. జాగ్రత్తగా ఉంటా, ఏం చేస్తాం, అందరు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు ఉన్నా. నేను రాలేని పరిస్థితి ఇప్పుడు. తప్పకుండా నిన్ను తీసుకెళ్తా, సో మనం కలిసి పోరాడదాం వాడి మీద. కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా నేను. అదే మేడి, నాకు బాధేస్తుంది ఇప్పుడు, రావాలని ఉంది కానీ రాలేను. నేను కూడా సరిగ్గా ఎక్విప్మెంట్ కూడా ఏం తీసుకురాలే, లేకపోతే ఖచ్చితంగా తీసుకెళ్ళేటోని. జాగ్రత్త మేడి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. వెళ్తుందా మరి? బాయ్ మేడి. ఉంటా. మిస్ యూ ఏజీ. మిస్ యూ మేడి. చలో పదండి గైస్, సో ఫాస్ట్గా వెళ్ళాలి, వాళ్ళంతా తేలుద్దాం మనం ఎట్టి పరిస్థితిలో. కానీ ఏజీని విడిపించాలి ఎలా అనేది అర్థం కావట్లే. పోర్టల్ బ్రేక్ అయిందేంటి అంటే నేను వచ్చాని ఓడిన్కి తెలిసిపోయిందా, లేకపోతే ఎవరికి డౌట్ లేకుండా వెళ్ళిన ప్రతిసారి పోర్టల్ని బ్రేక్ చేస్తున్నాడా? అరే నాకు ఒక ఐడియా వచ్చిందిగా. సో పోర్టల్ బ్రేక్ చేస్తే ఏంటి, మనం లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ను టోటమ్ ఆఫ్ ఫండాయింగ్ దొరికింది, మన అదృష్టం కోసమే అనుకుంటా. సో అవి ఇప్పుడు మనల్ని కాపాడబోతున్నాయి. కానీ ఏజీని ఇక్కడ వదిలేసి వెళ్ళాలని లేదు, కానీ తప్పట్లేదు, కానీ ఖచ్చితంగా వస్తా నేను ఏజీని విడిపించడానికి. ఫస్ట్ అక్కడ బయట ఉన్న ఆ క్లోన్ ఏజీ సంగతి చెప్పాలి. పదండి వాడంతా తేలుద్దాం. వస్తున్నా ఏజీ. కాదు కాదు, క్లోన్ ఏజీ. అమ్మయ్యా వచ్చేసా అనుకుంటా. ఏంటి ఎక్కడికి వచ్చా నేను, ఇదేంటి ఒక బోటు, ఈ విగ్రహం ఏంటి ఇంతుంది, ఓరి నాయను, ఇదేదో కింగ్డమ్ లాగుంది, ఇదేంటి నేను మా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చా, నాకేం అర్థం కావట్లేదే, ఏంటబ్బా ఇది, ముందుకెళ్ళి చూద్దామా. అయ్యో ఇక్కడ చాలా షిప్స్ ఉన్నట్టున్నాయి. నా నెదర్ పోర్టల్ ఏంటి, అంటే నెదర్ పోర్టల్ బ్రేక్ అవడం వల్ల దారి తప్పి ఇక్కడికి వచ్చానా నేను, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అంటే కింగ్డమ్లోకి వెళ్ళొచ్చా, వెళ్దామా. అయ్యా ఇంతుందేంటిది, వామ్మో చాలా పెద్దగా ఉందబ్బా ఇది. ఏ అక్కడ ఎవరు ఉన్నారు, మిసాల బాబాయ్, ఇదేంటి ఆర్జీఎంటీజీ గార్డ్ ఇక్కడ ఉన్నాడు, అయ్యా ఇక్కడికి వెళ్తున్నాడు. ఓ బాబాయ్ మిసాల బాబాయ్ ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఇక్కడున్నాడేంటి బాబాయ్, ఇక్కడున్నావేంటి నువ్వు, ఈ కింగ్డమ్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, అయినా నువ్వు ఆ కింగ్డమ్ను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు అక్కడ నీకోసం ఎంత ఎతికామో ఎంత ట్రై చేసామో, అసలు అక్కడ కింగ్డమే లేకుండా పోయింది, చెల్లా చెదురు అయిపోయింది అంతా. నాకంతా అంతా తెలుసు మేడియా. ఏంటి నీకు మొత్తం తెలుసా, మరి మొత్తం తెలిసి ఇక్కడేం చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. అంతకన్నా ఇంకేం చేయగలను మేడి, బ్రతకడం కోసం పారిపోయి కింగ్డమ్లో దాక్కున్నా. దాక్కున్నావా నువ్వు, ఆర్జీఎంటీజీ కింగ్స్కి గాడ్వి, అలాంటిది నువ్వు దాక్కోవడం ఏంటబ్బా, అంటే అసలు ఈ కింగ్డమ్ గురించి ఓడిన్కి తెలీదా? ఓడిన్కే కాదు ఈ కింగ్డమ్ గురించి ఎవ్వరికి తెలియదు. అవునా, ఈ కింగ్డమ్ గురించి ఎవ్వరికి తెలీదా, ఇంత పెద్దగా ఉంది ఏంటి అసలు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. సో బాబాయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా, ఓకేనా, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, జస్ట్ ఒక 5 మినిట్స్, మేడం ఎక్కడికి వెళ్తున్నావు, ఉండు ఉండు ఉండు, నేను ఇప్పుడే వస్తా, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, వెంటనే వచ్చేస్తా. పదండి పదండి పదండి, నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. సో ఏంటంటే కింగ్డమ్ గురించి ఓడిన్కి తెలియదు కాబట్టి, సో నేను ఏజీని కాపాడి ఆ ఏజీని కింగ్డమ్కి తీసుకొచ్చి ఏజీని అయితే సో సేఫ్గా ఈ కింగ్డమ్లో అయితే పెడదాం మనం. సో కానీ దానికోసం బాబాయ్ ఒప్పుకుంటాడో లేడో తెలీదు, కానీ తప్పదు ఇంకో ఆప్షన్ అయితే లేదు మనకి. పదండి పదండి పదండి, సో ఫాస్ట్గా వెళ్దాం. సో ఏజీని కాదు, కానీ దానికన్నా ముందు సో ఇందులో కొంచెం వుడ్ ఉంది కదా, సో ఫస్ట్ అయితే నాకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. సో క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇప్పుడు కొన్ని స్టిక్స్ కావాలి. సో స్టిక్స్ తీసుకొని ఒక డైమండ్ పికాక్స్ అయితే చేసుకుందాం. ఓకే సో డైమండ్ పికాక్స్ వచ్చేసింది, లెట్స్ గో. సో ఫాస్ట్గా వెళ్ళేసి మనమైతే ఏజీని అయితే సేఫ్గా తీసుకొచ్చేద్దాం. అమ్మయ్యా వచ్చేసానా ఫైనల్గా నెదర్కి. సో ఫాస్ట్ ఏజీ దగ్గరికి వెళ్ళాలి. సో ఓడిన్ ఉండొద్దని కోరుకుంటున్నా,
నువ్వు ఏజీని అయితే కాపాడాలి. ఏజీ ఉన్నాడా? ఓడిన్ లేడనుకుంటా. ఏజీడి ఏజీ మేడీ, ఏజీ ఉన్నావా? మళ్ళీ వచ్చావా? ఏమైనా సమాచారమా? లేదేజీ, నిన్ను కాపాడడానికే వచ్చా ఈసారి అయితే. అవునా? నిజమా? అయ్యో, మనకి మనకి థ్యాంక్ యూ ఎందుకు గానీ. సో ఓడిన్ రాకముందే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఓడిన్ కూడా తెలియదు. ఎక్కడికి మేడీ? చెప్తా. లేదు లేదు, సో వాడిని అంతం చేయడానికి కాదు. చెప్తా, అంతా చెప్తా. సో ఫస్ట్ అయితే నాతో రా. ఎక్కడికి మరి? చెప్తా అంటున్నా కదా. సో మనమైతే ఇప్పుడు ఓడిన్ని చంపే పొజిషన్లో అయితే అసలు లేము. సో నిన్ను ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను నేను. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం. సో ఇక్కడ నుంచి నిన్ను కాపాడాను ఓడింగ్ తెలిసిందంటే అసలు నిన్ను కానీ నన్ను కానీ అసలు బ్రతకనివ్వడు. సరే మేడి. సో చెప్పినట్టు బయట తీసుకొస్తున్నావు కదా, అది చాలు. నేను చెప్పినట్టు నాతో పాటు రా, జాగ్రత్తగా వెళ్ళిపోదాం మనం. ఓకే? అలాగే మేడి. అసలు ఓడిన్ తెలివి చూసావా ఏజీ? ఇక్కడ నుంచి బయటపడకుండా లావల బిల్డ్ చేశాడు దీన్ని. అదే, ఇక్కడ నుంచి నేను పగల కొట్టినా కూడా కింద పడిపోతా. అదే మరి, నేను వచ్చి చూసినప్పుడు ఫస్ట్ అదే అనుకున్నా, ఇక్కడ బిల్డ్ చేశాడు ఏంటబ్బా అని. ఓకే, ముందైతే అవును, ఇది పగల కొట్టడానికి గోల్డెన్ పికాక్స్ ఉండాలి కదా. డైమండ్ పికాక్స్ అదే తయారు చేసుకున్నా. అదే డైమండ్. నువ్వేం కంగారు పడకు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర ఇవేం లేవు. మరి ఎక్కడ దొరికే? అన్నీ నీకే అర్థమవుతాయి రా, నన్ను ఫాలో అవుతూ వచ్చేసి బ్రేక్ అవుతుంది. జాగ్రత్త, ఇక్కడ ఇక్కడ బ్లాక్స్ ఏం పెట్టలేదు నేను. ఓకే, జాగ్రత్తగా మెల్లగా దూకే ఆడకెళ్ళి. జాగ్రత్త, కమాన్ ద ఫాస్ట్గా వచ్చేసి. ఫుడ్ ఉందా నీ దగ్గర? తిన్నావయ్యా మన్నా? ఇగో ఏమీ లేదు. ఇగో ఇవి తీసుకో. తోనే ఉన్నా ప్రస్తుతానికి, అవి నీ దగ్గర పెట్టుకో. ఓడిన రాకముందే వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. దా వస్తున్నావా? ఉడుకుతున్నా. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, చాలా ఫాస్ట్కి వెళ్ళిపోవాలి మనం ఇక్కడి నుంచి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నీకే అర్థం అవుద్ది. మనమైతే మన ఇంటికి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు. సరేనా? సరే మేడి. సో నువ్వే సర్ప్రైజ్ అవుతావు అది చూసిన తర్వాత. ఎక్కడ? నాకు చాలా ఎగ్జైట్గా ఉంది కానీ ఒకవైపు భయం వేస్తుంది. ఎక్కడ కానీ పద, లెట్స్ గో. దా మేడీ, మనం ఇంటికి వచ్చేసాం. మేడీ. ఏజీ, ఏం చోటు ఇది? ఇది మన ఇల్లు కాదు. ఎక్కడికి వచ్చాం? మనం ఇప్పుడు ఒక కింగ్డమ్కి వచ్చామన్నమాట. ఎందుకు? సో నాకు తెలీదు. లాస్ట్ టైం ఏమైందంటే నేను నిద్రకు వచ్చేటప్పుడు, అంటే ఇంటికి వెళ్దామని నిద్రకు వచ్చా కదా, నిద్ర నుంచి ఇంటికి వెళ్దాం అనుకుని వచ్చేటప్పుడు పోర్టల్ బ్రేక్ అయిపోయి ఉంది. అవును. సో నా దగ్గర ఉన్న ఫ్లింట్ అండ్ స్టీల్తో పోర్టల్ని అయితే లైట్ చేశా. సో ఓపెన్ చేశా, కానీ చూసేసరికి ఇక్కడికి వచ్చాయన్నమాట. సో ట్విస్ట్ ఏంటంటే ఇది ఇంకొక కింగ్డమ్ అన్నమాట. సో ఈ కింగ్డమ్ గురించి ఓడిన్కి కానీ నీకు కానీ నాకు కానీ ఎవ్వరికీ తెలియదు. అసలు ఇది ఎక్కడా? అది ముందు కదా. సో ముందుంది ముసళ్ళ పండగ. సో ఆ బోట్ ఎక్కు నువ్వు, నేను ఈ బోట్లో వస్తా. దా చూపిస్తా, ఇంకా చాలా ఉంది చూడడానికి. సో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అవునా? దా నా వెనకాలేరా, వస్తున్నా. ఉండు, ఇది ఎట్టటో తిప్పుతుంది నన్ను. వస్తున్నా పదా. దా నా వెనకాలేరా. మేడీ, అక్కడ ఏదో కనపడుతుంది ఏంది? సో అదే, ఈ రాజ్యానికి ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. మామూలుగా లేదు ఆ స్టాచ్యూ మాత్రం. ఏంది ఇది, ఇంత పెద్దగా ఉంది? దా దానికే షాక్ అవుతున్నావా? ఇంకా ఉందిరా, అక్కడ ఎవరున్నారో చూడు. సో అదే అన్నమాట ట్విస్ట్. సో కింగ్డమ్, కింగ్డమ్ కి నేను రాగానే ఫస్ట్ చూసింది మీసాల బాబాయ్నే. సో ఏమైందంటే, దా నీకే అర్థమవుతుందా బాబాయ్? గుర్తున్నానా? ఇందాకే ఏజీ ఎక్కడ అని అడుగుదాం అనుకున్నా. బాబాయ్, నన్ను కింగోడిన నెదర్లో బంధించాడు బాబాయ్, జైల్లో. మన మాడియా కాపాడి తీసుకొచ్చాడు ఇక్కడికి. మీరు ఇక్కడ రావడం ఎవ్వరు చూడలేదు కదా, ఎవ్వరు చూడలేదు. సో యాక్చువల్లీ ఏజీ ఏమైందంటే, మొత్తానికైతే అయ్యో పాపం ఏంది బాబాయ్ పట్ల బాగున్నాయి. అయ్యో ఏమైంది, లాస్ట్ టైం గుర్రాలు గొరికేసినాయి కదా, ఐ మీన్ గుర్రాల గాడిదల గొరికేసాయి.
సో అవే చూసినా మేకలు గొర్రెలు. సో ఇంకా అలానే ఉన్నాయి ఈ బాబాయ్. సో కాకపోతే ఏమైందంటే, సో ఓడిన్ మన ఆర్జేఎంటీజీ కింగ్డమ్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, సో కాపాడుకోవడం, తనని తను కాపాడుకోవడం కోసం సో ఈ కింగ్డమ్కి వచ్చి దాక్కున్నాడంట మన మీసాల బాబాయ్ అయితే. సో మొత్తానికి అయితే అనుకోకుండా నేను ఈ కింగ్డమ్కి రావడం, నాకు తను కనపడడం. సో నాకు ఫస్ట్ ఈ కింగ్డమ్ని చూడగానే, ఎందుకంటే ఈ కింగ్డమ్ ఎవరికి తెలియదు కదా ఏజీ, సో చెప్పాను కదా రాగానే చెప్పావు కదా మొత్తం. అదే, సో ఈ కింగ్డమ్ గురించి ఎవరికి తెలియదు. సో నీకు తెలియదు, నాకే తెలియదు. చాలా బాగుంది మేడీ. సో అదే, మా ఇంకా నేను కింగ్డమ్ని కూడా చూడలేదు. సో మొత్తానికి అయితే నిన్నైతే ఇక్కడనే పెడదాం అనుకుంటున్నా నేను. ఎందుకు నేను వస్తాను నీతో? లేదు లేదు. సో మీసాల బాబాయ్, నేను వెళ్తున్నా, మన ఏజీని అయితే ఇక్కడే ఉండనివ్వు. సో జాగ్రత్తగా, ఎందుకంటే ఏజీ ఇప్పుడు నాది వచ్చాడంటే తనకు కూడా చాలా ప్రమాదం అన్నమాట. సో నేను వెళ్ళి మొత్తం అంతా సెటిల్ చేసుకొని వస్తా. ఓకే సరే మేడీ, ఎలాగో ఇక్కడ దాకా వచ్చావు కదా ఈ కింగ్డమ్ని చూసేళ్ళు. కింగ్డమ్నా చూద్దాం మేడీ, ఒక్కసారి చూద్దాం మేడీ, వెళ్దాం. కాకపోతే ఒక్కటి ఏజీ, సో నేను ఇక్కడ నిన్ను పెట్టి ఎందుకు వెళ్తున్నా అంటే, ఒకవేళ నాకేమన్నా అయినా కూడా నెక్స్ట్ ఓడినంత చేల్చడానికి నువ్వు ఉండాలి. మనం రాజులకు ఇచ్చిన మాట గుర్తుంది కదా నీకు. లేదు మేడీ, మనం ఏం కాము, ఓడిన సంగతి చెప్దాం. చెప్దాం, కాకపోతే రాజులకు ఇచ్చిన మాట గుర్తుంది కదా. గుర్తుంది మేడీ, మర్చిపోలేదు. అది పద ప్రస్తుతానికైతే ఈ ఏమంటారు ఈ కింగ్డమ్ పేరు కూడా మనకు తెలియదు అనుకో. సో ఇప్పుడే కాదు, తెలుసుకున్న తర్వాత వస్తున్నా, చూద్దాం రండి. ఓ నాయనో, ఏంటి ఇంత పెద్ద షిప్స్ ఉన్నాయి, చాలా పెద్ద రాజ్యమేంది, అదే సముద్రం మధ్యలో కదా. అసలు ఎవ్వరికి తెలియకుండా భలే కట్టారబ్బా, చాలా పెద్ద రాజ్యం అనుకుంటుంది. ఓ నాయనో, బానే ఉంది ఇక్కడ కూడా, మేకల చేత చించుకుంటున్నావే బట్టలు. క్రేజీ ఉందబ్బా. ఓకే సో ఇచ్చాడు మార్కెట్ అనుకుంటా, మార్కెట్ ఇటు వెళ్దాం రండి. అయ్యో రంగులు రంగులు ఉంది విలేజ్. అయ్యో ఇటు రండి ఇటు రండి, ఎటు పోతున్నారు? ఎక్కడున్నారు? అటు సైడ్ మార్కెట్ అనుకుంటా. మార్కెట్ చూసాను. ఈ గార్డ్ ఏంటో ఏమో, ఈయన చూపించాల్సింది పోయి మనల్లే చూసుకోమంటున్నాడు. అయ్యా పొద్దున్నే ఏంది అయ్యా? ఓరి నాయన, ఏంటి ఇంత ఇల్లు బళ్ళే ఉన్నాయి అసలు, ఏంది రంగులు రంగులు? సర్లే ఆ బాబాయ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనుకుంటారా, మనం మొత్తం చూద్దాం. అయ్యా చాలా పెద్ద, బాగున్నాయి కదా. అదే అసలు ఎంత పెద్ద పెద్ద ఇల్లు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎప్పుడు కట్టారో ఏమో. అసలు ఎవరు దీన్ని రాజు అసలు, ఏమో మరి ఎప్పటికైనా వెళ్ళేటప్పటికి తెలుసుకుందాం. అయ్యా ఇక్కడ పెద్ద కోట్ ఉంది. ఓరి నాయనో, చాలా పెద్ద కోటనే. ఏంది మేడీ, చాలా పెద్దగా ఉంది కదా. దానికన్నా కూడా మన రివోల్ట్ గార్డ్ కింగ్డమ్ కింగ్డమ్ అనుకుంటే దానికన్నా తోపు ఉంది ఇది. వాటర్ కూడా చూసావా ఎలా పడుతున్నాయో? ఫౌంటైన్ బల్లే చేశారు. వాటర్ కాదు అది, కాదు అలానే క్రియేట్ చేశారు. బాగుంది, ఇల్యూజన్ మామూలే చేయలే. రా పైకి ఎక్కుదాం, కోట్ లోపలికి వెళ్దాందా. అదా చూద్దాం. కానీ రాజులను కలిసి అంత ఓపిక లేదులే కానీ, ఇప్పుడు నువ్వు ఎలాగో ఇక్కడే ఉంటావు కదా, తర్వాత కలువు వాళ్ళని. బాబాయ్ చేత చూపించమంట రాజుల్ని. ఓకే అసలు ఈ ఏమంటారు దీనికి ఎంట్రెన్స్ ఎక్కడ ఉందో కనబడట్లేదే. అదే నేను వెనక మళ్ళీ తిరుగుతున్నా రా. అయ్యో ఇక్కడ విలేజర్స్ ఉన్నారు, వామ్మో మంచి రాజ్యమే. అయితే ఇక్కడ ఇంకొక కోట, ఎక్కడ ఇది ఇంకొక కోట, మొత్తం ఒకటే అనుకుంటా. దా పోదాం దా. దొరికింది దా, ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంది. వామ్మో ఏంది ఇన్ని మెట్లు ఉన్నాయి, అయ్యా చాలా పెద్ద కోట ఏజీ ఇది. 1000 మెట్లు ఎక్కిచ్చేటట్టున్నారుగా. ఓరి నాయను, ఓరి నాయను ఎంట్రెన్స్ ఉంది ఇటు పక్క నుంచి దా. ఓ అమ్మో ఇక్కడ నుంచి చూడు ఒకసారి. ఉందా జాగ్రత్త, నువ్వు కింద పడకు. అద్దరిపోయింది కదా సీనరీ, అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. దా పైకి పోదాం రా.
ఇంకా ఎన్నెన్ని వింతలు ఉన్నాయో ఈ కింగ్డంలో. ఏం పెట్టారో ఇది కూడా కాదా వామ్మో, ఈ రాజ్యంలో సరిపడ ఫుడ్ ఉన్నట్టుంది, ప్రజలు అంత బానే ఉందబ్బా. నైస్, ఇక్కడే ఉండిపోదామా? రాజులకు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకోనే ఈ మాట అంటున్నావు నువ్వు? ఆ మాట నిలబెట్టాలి ముందు మనం. అవును, కానీ ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది మనకి. ఉందాం, కానీ ఆ కింగ్డమ్ కూడా మనదే కదా. అది నిజమే అనుకో. వామ్మో, ఏమన్నా ఉందా? నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఎటు ఎటు తిరిగినా లోపలికి వెళ్ళే దారి కనపట్లా. ఎటు వెళ్ళినా కూడా ఇంకా వస్తూనే ఉంది రూట్, చాలా పెద్దగా ఉంది రూట్. అయితే వస్తున్నా. అసలు ఇది కట్టిన వాళ్ళు ఎవరయ్యా ఇంత పెద్దగా? చాలా బాగా కట్టారు. రాజు అయినా నడవాలంటే ఎన్ని రోజులు పట్టిద్దో? అయినా రాజులు బయటికి ఎందుకు వస్తారులే? అంతేగా. మా బల్లే ఉందబ్బా ఇక్కడ, ఇటు పక్క నుంచి ఇటు ఉందా రూటు. ఊరు నాయన, ఇక్కడి నుంచి మొత్తం కోట కనబడుతుంది. అయ్యా, ఇటు పక్కన ఒప్పి ఉంది ఇట్రా. ఏయ్, ఇదేనా ఎంట్రన్స్? ఏ రాజా, ఇటువైపు అయ్యా చెప్పయ్యా. కాదు, ఇక్కడ ఒక చెట్టు అబ్బా ఊపి ఉంది, ఇక్కడ పూల తోట అనుకుంటుంది. అయ్యా, ఇదేంటి? నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఈ చెట్టు. ఏంది విచిత్రంగా ఉంది, కానీ బల్లే ఉంది అసలు. ఏం చెట్టు ఇది అసలు? కానీ ఆస్తం ఉందబ్బా, చాలా బాగుంది. అయ్యా, ఇక్కడ ఎండర్ డ్రాగన్ ఎగ్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు మొత్తం ఇది అక్కడి నుంచే ఉన్నాయిగా, మొత్తం డ్రాగన్ మొత్తం ఎగ్స్ పెట్టుంది. అంటే వీళ్ళు ఇప్పటికి చాలాసార్లు ఈ రాజు ఎండర్ డ్రాగన్ చంపేసి ఉంటాడు. అసలు అదిగో అక్కడ కూడా ఉన్నాయి చూసావా ఎదురుగా. మా నెక్స్ట్ లెవెల్ అబ్బా. సో కానీ కోట మాత్రం అద్దరిపోయింది, సూపర్ కట్టారు. కానీ దారి కనపట్టలేదు లోపలికి వెళ్ళడానికి. అవును. అయ్యా, ఈ మీసాల బాబాయ్ ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో ఈ పెద్ద మనిషి. సర్లే, కాదు ఏజీ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇక్కడ ఉందామని మళ్ళా ఓడిన్కి తెలిస్తే చాలా పెద్ద అనర్థమే జరిగిపోద్ది. మళ్ళీ ఓడిన్ ఇక్కడికి కూడా వచ్చాడంటే, సో అది మర్చిపోవద్దు. సో నేను వెళ్ళొస్తా మరి. మళ్ళీ అసలుకే అక్కడ ఎవరు నీలాంటి ఏజీ కూడా ఉన్నాడు, సో వాడి సంగతి కూడా చెప్పాలి. వాడిని అసలుకే వదిలిపెట్టానులే కానీ నేను. సరే ఏజీ అండ్ బాబాయ్, నేను వెళ్ళొస్తే మరి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఎక్కువసేపు ఉంటే ఏజీకి డౌట్ వస్తుంది. ఓ, ఇంకో ఏజీ గురించి నీకు తెలియదు కదా, సో ఈ ఏజీ ఆ ఏజీ గురించి చెప్తాలే బాబాయ్ నీకు, ఓకేనా? కానీ ఇంతకీ నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఆ పోర్టల్ని బ్రేక్ చేసి మళ్ళీ వెలిగించు. ఓకే, ఆ పోర్టల్ ఓకే. సరే, ఈ వాటర్తో ఆ పోర్టల్ని బ్రేక్ చేయి. వాటరా? ఓ సరే, అయితే మొత్తానికి ఈ వాటర్తో ఆ పోర్టల్ని బ్రేక్ చేసి వెలిగేయాలన్నమాట. సరే వెళ్తున్నా నేను ఏజీ, వెళ్ళొస్తున్నా. బాయ్ మేడీ, జాగ్రత్త. సరే, నేను జాగ్రత్త, నువ్వు ఈ కింగ్డమ్లో జాగ్రత్తగా ఉండు. వెళ్తున్నా, బాయ్ బాయ్ ఇద్దరికి. బాయ్ బాయ్ బాయ్. సరేగా, సో ఇప్పుడు ఫాస్ట్గా మనమైతే ఇంటికి వెళ్ళాలంటే ఆ పోటర్ని బ్రేక్ చేసి మళ్ళీ వెలిగించాలంట. పదండి, వస్తున్నారా? వస్తున్నా, నీ అంత తేలుస్తా. యా, సో బ్రేక్ చేద్దాం. ఓకే, సో పోటర్ని బ్రేక్ చేసా, మళ్ళీ వెలిగిద్దాం. ఇంటికి వెళ్ళాలి. బా, కింగ్డమ్ చూసారు కదా గైస్, అద్దరిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ మళ్ళీ వస్తామరామా నాకైతే తెలీదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిద్దో అక్కడ ఫేక్ ఏజీతో పోరాడేటప్పుడు. ఆ ఏజీ సంగతి అయితే చెప్పాలబ్బా. సో అన్నే చంపుదామని చూశాడు కదా, తేల్చుకుందాం, వాడితోనే తేల్చుకుందాం, పదండి. కానీ వెళ్ళే కన్నా ముందు, సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఒక డైమండ్ స్వార్డ్ అయితే చేసుకుందాం. ఓకే, సో ఒక డైమండ్ స్వార్డ్ చేసుకుందాం, ఎందుకంటే వాడిపైన పోరాడాలి కదా. సో ఆర్మర్ చేసుకోవడానికి నా దగ్గర 20 ఉన్నాయి, కానీ పర్లేదు, సో చేసుకుందాం. సో మొత్తానికైతే డైమండ్స్ మైనింగ్లోనే వదిలేసా మిగతా సగం. ఓకే, సో కొన్ని డైమండ్స్ తక్కువ అయ్యాయి, బట్ నో ప్రాబ్లం. పదండి, సో ఈ మాత్రం ఉంటే చాలు మనకి. పదండి గైస్, ఇక మనం మన ఫేక్ ఐ మీన్ క్లోన్ ఏజీ పైన పోరాటానికి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. అమ్మయ్యా, మొత్తానికైతే మళ్ళీ ఈ పోర్టల్లో నుంచి బయటకు వచ్చాం, భలే ఉంది కదా గైస్ ఆ కింగ్డమ్ మాత్రం. సో మనం వచ్చిన పని ఏంటంటే తెలుసు కదా, డైమండ్ ఆర్మర్ చేసుకున్నాం, స్వార్డ్ చేసుకున్నాం, వస్తున్నా క్లోన్ ఏజీ కోసం.
ఓకే. సో ఇప్పుడు ఆ క్లోన్ ఏజీని అంతు తేలుద్దాం అనమాట. సో తన ఇంటి దగ్గర ఉండుంటాడు, మనం నైట్ ఎప్పుడో వెళ్ళాం పోర్టల్లోకి. సో మార్నింగ్ కూడా అయిపోయింది, ఇప్పటికే మనం ఇంట్లో లేమని తనకు తెలిసిపోయి ఉంటుంది. చూద్దాం పదండి. సో ఏం చేస్తున్నాడో ఆ ఫేక్ క్లోన్ ఏజీ. సో భలే నటించాడు కదా మన ముందు, మామూలుగా కాదు అసలు, కమల్ హాసన్ యాక్టింగ్ చేశాడు. సో నాకు తెలియకుండా ఓడిన్ ఇంత కుట్ర నడిపాడా, ఫస్ట్ ఈ క్లోన్ సంగతి చూసి ఆ తర్వాత ఆ ఓడిన్ సంగతి తేలుద్దాం. సో ఫైనల్గా మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. యా సో ఇల్లు కనబడుతుందిగా, అగ్గోండి అక్కడే ఉన్నాడు. హలో ఏజీ. మాడీ రాత్రల్లో ఎక్కడికి వెళ్ళావు? మాడీ రాత్రంతా ఎక్కడికి వెళ్ళానా? ఎందుకు ఇంకా నటిస్తున్నావు క్లోన్? నటించడమే ఏంది మాడీ, ఏమైంది బాగానే ఉన్నావా? నటించకు, నాకంతా తెలిసిపోయింది, నువ్వు మళ్ళీ ఇంకా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేయకు చెప్తున్నా. ఓకే నీకు తెలిసిపోయింది అన్న విషయం నాకు తెలిసిపోయింది మేడీ. నిన్న రాత్రి నువ్వు ఆ ఫోటోలోకి వెళ్ళావు, నేను చూసా. నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది మేడీ. నాకోసమా? నాకా? నాకేం సర్ప్రైజ్ ఇస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ చేయి, నీకు సర్ప్రైజ్ చేయడం కోసమే. ఏం చేస్తున్నావు చూడు. అయ్యో అయ్యా, ఏంది చూసావా ఎట్లుంది? అయ్యా ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు మనసులో వచ్చింది క్లోన్ నీకు? నీ గిఫ్ట్ అన్నా కదా. అసలు వామ్మా, ఏంది నామ రూపాలు లేకుండా అయిపోయింది? కాదు వామ్మో, ఇదేంటిది? ఇంతకీ విలేజెస్ని పేల్చేసావు, కష్టపడి కట్టుకున్న ఇంటిని పేల్చేసావు, మరి ఈ హోల్ ఏంటిది? అది రాత్రిపూట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు హోల్ పడిందిలే. నువ్వు టీఎన్టీస్తో ఆడుకుంటున్నావా? అవును. అయ్యా నీకు మనసులో వచ్చిందయ్యా, ఏం చేయమంటావు? నిజం తెలిసిపోయిద్దాన్ని నాకు అర్థమైపోయింది ఆ రాత్రే, అందువల్ల పెట్టేశా. సరే సరే, ఇప్పుడు ఏంటి మొత్తానికి ఇంటిని పేల్చేసావు, విలేజెస్ని పేల్చేసావు, అన్నింటిని పేల్చేసావు, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా నీకు? నిన్ను చంపడం మిగిలింది ఇంకా. అంటే ఇప్పుడు నన్ను చంపకుండా హ్యాపీగా ఉండను అంటున్నావు? అస్సలు. సరే చూసుకుందాం అయితే, కానీ ఆ ఓడిని ఇచ్చిన ఆ ట్రైడెంట్ వాడకుండా. సో రా చూసుకుందాం, నీకు దమ్ముంటే ఆ ఓడించిన ట్రైడెంట్ వాడకుండా ఏం లేకుండా రా, అప్పుడు మాట్లాడుకుందాం. చూసుకుందాం నువ్వా నేనా. సరే రా, ఆ ఓడించిన ట్రైడెంట్ మాత్రం వాడద్దు నువ్వు చెప్తున్నా. వాడను. రెడీయా? సరే రా, ఇక చూసుకుందాం ఫస్ట్ రా, ఫస్ట్ చేతులతో కొట్టుకుందాం. అయ్యో అయ్యో అయ్యో, ఇంకా కొట్టకు చచ్చిలా ఉన్నా. నాకు కావాల్సింది కూడా అదే మేడీ, నువ్వు చావడమే. ఒక్కసారి నీ వెనకమాల చూడు, నేను చంపకుండా నువ్వే చచ్చేటట్టున్నావు. అయ్యా ఇందులో పడితే బ్రతుకుతామా అసలు? ఇదే నీ ఆఖరి రోజు మేడీ. ఆఖరి రోజా?